పార్టీ నాయకులకి ఎవరికి కూడా అంత సీన్ లేదు. వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ నుంచో పెట్టి కూడా గెలిపించలేరు. కనీసం డిపాజిట్లు కోల్పోయే ఛాన్స్ ఉంది. అలాగే ఒకరిని ఎమ్మెల్సీ ఇచ్చి, ఒకరికి ఆప్కప్ చైర్మన్ ఇచ్చి 4 సంవత్సరాల పాటు ఏ పదవి లేకుండా ఏమీ లేకుండా పక్కన కూర్చోబెట్టిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆయనకి పదవి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఏదో ఒక విధంగా మనం ఇలా చేయాలి, గెలవాలని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల కాదు, ఇంకొకరు వచ్చినా సరే, జగన్ రామ్మోహన్ రెడ్డి గారు నుంచున్నా సరే, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. వాళ్ళు ఎంత చేసుకున్నా, ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు చేసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. లోకేష్ బాబు గారు గెలుపు ఖాయమయ్యింది. వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు, విపరీతమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల కోసం లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. ఏంటయ్యా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకటే ఒక దారిలో వాళ్ళు ఏదో ఒక విధంగా గెలవాలని చూస్తున్నారు. వాళ్ళు గెలవాలని చూసేది ఏంటయ్యా అంటే, డబ్బు మాదంతో ఈ జే ట్యాక్స్ అన్ని వసూలు చేసినని డబ్బు మాదంతో గెలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు చాలా తిరుగుబాటుతో ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళకి గట్టిగా గుణపాఠం చెప్పి లోకేష్ బాబు గారిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని మీ అందరికీ తెలియపరుస్తున్నాను.